ब्रेकिंग न्यूज तूर्पु गोदावरी जिल्लालो भवानी भक्तुलु वेळ्तुन्न ओक वाहनं प्रमादानिकि गुरैंदि जग्गंपेट मंडलं रामवरं नेशनल हाईवे 16 पै ओक बस्सुनु भवानी भक्तुलु प्रयाणिस्तुन्न वाहनं ढीकोनडंतो इप्पुडु मीरु चूस्तुन्न ई प्रमादं चोटु चेसुकुंदि कार्लो विजयवाड दुर्ग गुडికి వెళ్తున్నారు भवानी భక్తులు రామవరం దగ్గర బలంగా ఒక బస్సును ఈ వాహనం ఢీకొట్టింది కార్లో ప్రయాణిస్తున్న भवानी భక్తులకు గాయాలయ్యాయి కారు ఎయిర్ బలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది స్వల్ప గాయాలతో भवानी భక్తులు బయటపడ్డారు కార్లో నుంచి भवानी భక్తులను బయటకు తీసి పోలీసులు స్థానికులు ఆ సహాయక చర్యలో పాల్గొన్నారు గాయపడిన వారికి చికిత్స కూడా చేస్తున్నారు ఫస్ట్ ఎయిడ్ కూడా చేస్తున్నారు अगर स्वल्प गायालतोने भवानी भक्त बैठ पड़ों ऊपर पीलुकुन्नारु वेनुक नुंची आ बस पल्लेवेलुकु बस भवानी भक्त प्रयाणिस्तुन्न वाहन ढीकोट्टिन प्रमाद दृश्यालवि आ मुंदु भागं लेफ्ट साइड मुंदु भागं अंता कूडा नुज्जु नुज्जु अयिन परिस्थिति मनकि कनिपिस्तोंदि वेगंगा वच्चि वेनुक नुंची बस ढीकोट्टडंतो ई प्रमादं चोटु चेसुकुंदि ई प्रमादं तूर्पु गोदावरी जिल्लालो चोटु चेसुकुंदि भवानी భక్తులు ప్రయాణిస్తున్న వాహనానికి పెను ప్రమాదం తప్పింది జగ్గంపేట మండలం రామవరం నేషనల్ హైవే పై బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది ఒకసారి మా ప్రతినిధి ప్రకాష్ తో మాట్లాడదాం ప్రకాష్ అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఆ గాయపడిన వారి పరిస్థితి ఏంటి रोहित जग्गंपेट टू ये नेशनल हाईवे जातीय रहदारी जातीय रहदारी पै रोड प्रमादम संभव अलागे बस अलागे कार विजयवाड़ा भवानी भक्त विशाखपट्नं विजयवाड़ नेपथ्य सरिग्गा आ जग्गंपेट मंडलं रामवरं एनएच 16 जातीय रहदारी पै वच्चेसरिकि की अक्कड अति वेगंगा बस बस कारे ढीकोट्टिनट्टु परिस्थिति नेपथ्यंलो अंदुलो उन्नटुवंटि भवानी भक्तुलकु एमदिर्कैते तीव्र गायालवय्यायि वाळ्ळंदर्नि कूडा समीपंलो उन्नटुवंटि अक्कड आस्पत्रि कूडा तरलिंचिनटुवंटि परिस्थिति उंदि अंटे अंदुलो वेंटने कारु ओक्कसारिगा बस ढीकोट्टिन नेपथ्यंलोने अंदुलो उन्नटुवंटि एयर बलून्स कूडा ओक्कसारिगा ओपन अयिन नेपथ्यंलो एदुरु उन्नटुवंटि मंदि प्रयाणिकुलु प्राणालतो अंदरू कूडा बयटपडिनटुवंटि परिस्थिति उंदि लेदंटे लेकपोते आ पेन्नु आ विषादमेनि मिगिलेदनि मनं प्रधानंगा चेप्पोच्चु ఎందుకంటే ఆ ప్రమాదం జరిగినప్పుడు బస్సు కిందకి కారు ఎదరపోత మొత్తం అంతా కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది నేపథ్యంలో అంటేనే పోలీసులు అక్కడ సంఘటనా స్థలానికి చేరుకున్నారు అక్కడ నేషనల్ హైవే సిబ్బంది కూడా అక్కడ చేరుకుని అందులో గాయపడినటువంటి వారిని ఉటావుటన భవానీ భక్తుల్ని ప్రధానంగా ప్రాంతం కూడా దసరా సాగ అవడంతోనే వాళ్ళు ఈ రోజు తెల్లవారుజామున అక్కడికి వెళ్దామని వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి ఉంది పోలీసులు అయితే ఉటావుటన అక్కడ చేరుకుని వాళ్ళని అయితే హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి ప్రధానంగా చెప్పాలి రోహిత్ రైడ్ ప్రకాష్ తూర్పు గోదావరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది జగ్గంపేట మండలం రామవరం నేషనల్ హైవే 16 పై భవానీ భక్తులు ప్రయాణిస్తున్న కార్ ముందు వెళ్తున్న బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది కార్ ముందు భాగం నుజ్జునుజ్జైంది బస్సును వెనుక నుంచి ఓవర్టేక్ చేయబోయి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది కార్లో విజయవాడకు వెళ్తున్నారు భవానీ భక్తులు రామవరం దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది కార్లో ప్రయాణిస్తున్న భవానీ భక్తులకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరించారు కార్లో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది స్వల్ప గాయాలతో భవానీ భక్తులంతా బయటపడ్డారు కార్లో నుంచి భక్తులను బయటకు తీసి పోలీసులు స్థానికులు వారిని దగ్గరలోని ఆసుపత్రికి పంపించినట్టుగా తెలుస్తోంది గోదావరి జిల్లాలో జరిగిన ఒక ప్రమాద దృశ్యాలవి జగ్గంపేట మండలం రామవరం నేషనల్ హైవే పై భవానీ భక్తులు ప్రయాణిస్తున్న కార్
ముందుకెళ్తున్న బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సో దసరా కాబట్టి అందరూ గుళ్ళకు వెళ్తూ ఉంటుంటారు, భవానీ భక్తులు కూడా మాలలు వేసుకొని విజయవాడ దుర్గ గుడికి వెళ్తూ ఉంటుంటారు. సో రోడ్డుపైన ప్రయాణిస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, తీర్థయాత్రకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ ఈ ప్రమాదంలో భవానీ భక్తులు గాయపడ్డారు, అంతకుమించి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. త్రిటిలో పెద్ద ప్రమాదమే తప్పింది. చూడండి ఒకసారి ముందు భాగం, కారు ముందు భాగం అంతా ఎలా నుజ్జు నుజ్జు అయిందో మనం చూడొచ్చు. అంటే ఇంకొంచెం అప్పటికే కారు వేగంగా ఉంది, కానీ మితిమీరిన వేగంతో ఉండుంటే ఈ ప్రమాదం ఎటువంటి పరిణామాలకు దారితీసి ఉండేదో ఊహించుకుంటేనే భయానకంగా ఉంది. సో ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తూ ఉంటుంటారు. బయటికి వెళ్ళిన మీరు అజాగ్రత్తతోనో అతివేగంతోనో వెళితే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రమాదం, దుర్గమ్మ గుడికి వెళుతూ ఉన్నప్పుడు భవానీ భక్తులు ప్రయాణిస్తున్న ఈ కార్ బస్సును తప్పించబోయి రామవరం దగ్గర నేషనల్ హైవే 16 బస్సును తప్పించబోయి వెనుక నుంచి బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి గాయపడిన వారిని ఆసుపత్రికి పంపించారు. ఆ భవానీ భక్తులు, అక్కడ పిల్లలు కూడా ఉన్నారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళంతా మాల వేసుకొని గుడికి వెళుతూ ఉన్నారు. కానీ ఎంత మనం భక్తితో ఉన్నప్పటికీ జాగ్రత్తతో కూడా ఉండాలి, బాధ్యతతో కూడా ఉండాలి. రోడ్లపై వెళ్ళేటప్పుడు కొంచెం రోడ్ రూల్స్ని పాటించండి, ఎందుకంటే ఏదైనా అతివేగమో నిర్లక్ష్యమో ప్రమాదానికి కారణమైతే అది మళ్ళీ తిరిగి తీసుకునే విధంగా ఉండకపోవచ్చు. చాలా సందర్భాల్లో దాని తీవ్రత ఏ విధంగా ఉంటుందో ఎన్నో ప్రమాదాలను కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వార్తను ప్రసారం చేయడంలో మా ఉద్దేశం మీలో అవేర్నెస్ తీసుకుని రావాలి అని, రోడ్లపై వెళ్ళేటప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వార్తను ప్రసారం చేస్తున్నాము.